గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను చిత్తూరు జిల్లా నాగులాపురం మండల పరిధిలోని సురుటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చెక్ పోస్ట్ వద్ద గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులతో సహా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ రహస్య సమాచారం మేరకు ఎస్ఐ ప్రియాంక సిబ్బంది ఎస్పీఓలతో కలిసి వాహన తనిఖీలు చేపట్టగా పుత్తూరు నుంచి తమిళనాడుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న శశికాంత్ పార్థసారథిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరపగా రేణిగుంటలోని సుమన్ దగ్గర నుంచి ఈ గంజాయిని సేకరించి తమిళనాడులోని ఎన్బన్కు అందజేసి విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. పట్టుబడిన గంజాయి సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేస్తుందన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా సహకరించినా చటరీచా నేరమని అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. డిఎస్పీ గారి సాధ్యంలో నాగలాపురం ఎస్ఐ గారు మరియు స్టాఫ్ మరియు ఎస్పీ వాళ్ళు కలిసి అక్రమ సారా మరియు అక్రమ ఇసుక భూమి మీద నిఘా ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం 6 గంటలకు ఈ గంజా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 6 గంటలకు అప్పుడు వెంటనే నాకు ఎస్ఐ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నేను మరియు ఎస్ఐ గారు మరి స్టేషన్ స్టాఫ్ మరి ఎస్పీ వాళ్ళతో కలిసి మన సుట్టుపక్కల చెక్ దగ్గర తనిఖీ వాహనాలు తనిఖీ చేస్తుంటే పుత్తూరు వైపు నుంచి ఒక హీరో ప్యాషన్ మోటార్ సైకిల్లో 3 వ్యక్తులు వచ్చినారు. కలయి శిల్పమని అందు జ్యువెనైల్స్ అంటే శశికాంత్ అందు పార్క్ సార్థని జ్యువెనైల్స్ ఉంటారు. 3 మోటార్ సైకిల్లో వస్తూ ఉన్నారు. పోలీసులు తనిఖీ చేస్తుంటే బండి వదిలేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతగా పోలీసులు మా ఎస్ఐ గారు అందరు కలిసి స్టాఫ్తో వాళ్ళను తీసుకొని హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. అటు తర్వాత వాళ్ళను ఎంఆర్ఓ దగ్గర డిప్యూటీ ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసేసి చెక్ చేసినారు. అందులో ఒక బ్యాగ్ ఉంది, దాంట్లో 2 కేజీలు గంజాయి ప్యాకెట్ ఉన్నాయి. అది గంజాయి అక్రమ రవాణా అనేది నేరం కాబట్టి దాన్ని సీజ్ చేసేసి ఎంఆర్ఓ దగ్గర హ్యాండ్ఓవర్ చేసినాము. ఎంఆర్ఓ గారు మాధవరావు సమక్షంలో వాటిని సీజ్ చేసేసి వాటిని మాకు హ్యాండ్ ఓవర్ చేసింది మాధవరావు.